భద్రాద్రి కోటగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు కల్పించాలని జూలూరుపాడులో ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఏ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం కార్పొరేట్ ఫీజుల దోపిడీని అరికట్టాలి ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జూలూరుపాడులో విద్యా సంస్థల బంద్ విజయవంతంగా కొనసాగింది అనంతరం ప్రధాన రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా మాట్లాడుతూ విద్యార్థి వ్యతిరేక నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ విద్యా సంస్థల్లో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లు తక్షణమే అందించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 4000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ ఎస్ఎఫ్ఏ మండల కార్యదర్శి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఇవ్వాలి ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ వెంటనే ఇవ్వాలి ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు వెంటనే నశించాలి విద్యార్థుల పట్ల కేసీఆర్ ఉండి వైఖరి నశించాలి విద్యార్థుల పట్ల కేసీఆర్ ఉండి వైఖరి వర్తిల్లాలి విద్యార్థి యువత సంఘాల ఐక్యత అరికట్టాలి ప్రైవేట్ స్కూల్ల ఫీజుల దోపిడీలను అరికట్టాలి అరికట్టండి ప్రైవేట్ స్కూల్ల ఫీజుల దోపిడీను అరికట్టాలి కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలి కల్పించాలి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలి ఏ ప్రదంచేని నేడు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంద్ను వర్తిల్లాలి విద్యార్థి యువతల సంఘాల ఐక్యత కల్పించాలి వర్తిల్లాలి విద్యార్థి యువతల సంఘాల ఐక్యత కల్పించాలి విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాలని ఐక్య కార్యాచరణ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంధువులు పిలవడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ నియంత్రణ పాలన కొనసాగిస్తా ఉన్నాడు ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో ఈ జిల్లాకి కావాల్సిన 6,35,000 పాఠ్య పుస్తకాలకు ఇవాళ కేవలం 3 లక్షల పాఠ్య పుస్తకాలే ఇచ్చి ఇవాళ దాదాపు 40% పాఠ్య పుస్తకాలు ఇవాళ ప్రభుత్వ స్కూళ్లకు అందించకుండా ఇవాళ ప్రభుత్వ విద్యను ఈ రాష్ట్రంలో నిర్వీర్యం చేసే ప్రయత్నం ఈరోజు కేసీఆర్ కొనసాగిస్తా ఉన్నాడు ఇవాళ కార్పొరేట్ స్కూళ్లలో కార్పొరేట్ ఫీజులు విచ్చలవిడిగా వసూలు చేస్తున్నా కూడా ఒక నియంతగాగా ఇవాళ కార్పొరేట్ స్కూల్లో ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు విచ్చలవిడిగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలకు అనుమతులు ఇస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యను వ్యాపారంగా మలిచే ప్రయత్నం కేసీఆర్ కొనసాగిస్తా ఉన్నాడు అదేవిధంగా ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు తక్షణమే బిల్లులు ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఎంఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ ముఖ్యమంత్రికి గాని విద్యార్థులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా కూడా తక్షణమే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలని ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం